శావని మేడం గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ టీమ్స్ ఎవరికి వాళ్ళ ఫామ్ అవ్వండి అమ్మా ఫాస్ట్ గా. లంచ్ టైం అయింది, వి విల్ వైండ్ ఇట్ అప్ ఫాస్ట్. అందరూ ఫామ్ అవ్వండి ఫాస్ట్. అందరూ నిల్చున్నామా లైన్ గా? మన పోలీస్ నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో డిసిప్లిన్ చాలా అవసరం. మీకు మొదటి రోజు నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. ఆల్ పోలీస్ పర్సన్స్ ఎస్ఐ ఏఎస్ఐ శివాజీ అందరూ కూడా ముందు ఎలా నిల్చున్నారో అందరినీ కూడా అలా నిల్చోబెట్టండి. అలాగే అమీర్ నువ్వు అది వెనక ఎయిర్పోర్ట్ లో నువ్వు చేసుకొని రెడీగా ఉంచు. ఎస్పీ కప్ 2020కి మన గౌరవ అతిథిగా వచ్చిన అడిషనల్ ఎస్పీ గారికి నా నమస్కారాలు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ఎస్ఐ సిఐస్ అండ్ మీ అందరికీ నా నుంచి వందనాలు. ఇప్పుడు ఈ కప్ గురించి చెప్పాలంటే మేజర్గా ఈ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే యువతలో ఒక టీమ్ స్పిరిట్ అనేది బిల్డ్ చేయాలని మా ఉద్దేశం. దాంట్లో భాగంగానే వాలీబాల్ అనే గేమ్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను జరిగిన గేమ్లో చూశాను ఎవ్రీ వన్ వాజ్ ప్లేయింగ్. మామూలుగా క్రికెట్ అండ్ అదర్ గేమ్స్లో ఒకళ్ళు ఆడుతూ ఉంటే ద అదర్ జోన్ ప్లేయర్, కానీ ఈ గేమ్లో ప్రతి నిమిషం ప్రతి ఒక్కళ్ళు ఆడారు. దిస్ ఈజ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీమ్ స్పిరిట్ అండ్ మేము ఈ ప్రోగ్రామ్ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా చేసాం. సో మీరు మీ తరపున కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పోలీస్ మాకు మీ ఎండ్ నుంచి కావాల్సిన ఐ మీన్ వాట్ డు వీ వాంట్ విత్ మీరందరూ పోలీస్కి హెల్ప్ చేయాలి. హెల్ప్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. మనం అందరం ఇప్పుడు చూసారు టీమ్ స్పిరిట్తో మీరు ఆడారు. సో యువతని నేను కోరుకునేది ఏంటంటే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అన్నిటికీ దూరంగా ఉండి ఇలాగే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకుని ఇలాగే రోజు స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతూ యూ హ్యావ్ టు హెల్ప్ పోలీస్. అదే మా ఎండ్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అడ్వైస్. ఈరోజు మన ముఖ్య అతిథి అయిన ఎడిషనల్ సూపరింట పోలీస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీ శ్రీ సోమశేఖర్ సార్ వారిని ఈ ఈవెంట్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్. పోలీస్ కమ్యూనిటీ పోలీస్ కమ్యూనిటీ పోలీసింగ్ సందర్భంగా మరి మన పెద్దమడి ఏపీ క్రిమినల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గ్రౌండ్లో గత 3 రోజుల నుండి టోర్నమెంట్స్ జరిగినాయి. ఈరోజు మరి ముగింపు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి వేదిక మీద ఆసీనులు అయినటువంటి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అలాగే ఇన్స్పెక్టర్ పాతపట్నం, పోలీసు ఇన్స్పెక్టర్ స్పెషల్ బ్రాంచ్ అలాగే ఎస్ఐస్ పాలకొండ సబ్ డివిజన్, మరి ఈరోజు మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారి సిస్టర్ వచ్చారు, అలాగే బావగారు వచ్చారు. వారిని కూడాను మరి మీ యొక్క టోర్నమెంట్ చూసేదానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా ఆశీనులై ఉన్నారు వారికి. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ జరగడానికి చక్కగా నిర్వహించినటువంటి పీడీస్ అలాగే పీఈటీస్
మరియు మరి మీడియా మిత్రులు అలాగే 18 టీమ్స్ 9 పోలీస్ స్టేషన్స్ నుంచి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి 18 టీమ్స్ ఒక పోలీస్ స్టేషన్ రెండు టీముల చొప్పున పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ టీం మెంబర్స్ అందరికీ అలాగే ఈ మూడు రోజులు ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్స్ ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి ఈ హై స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరి ప్రతి ఒక్కరికి కూడాను నా యొక్క నమస్కారాలు అంతేకాకుండా ప్లేయర్స్ అందరికి కూడాను నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా కమ్యూనిటీ పోలీసింగ్ అనే దాంట్లో ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది అసలు కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఏంటి అనేది మీకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది పోలీసులు ఉన్నది కమ్యూనిటీ పోలీసింగ్ కోసమే అది ప్లెయిన్ అవ్వండి లేకపోతే ఏజెన్సీ అవ్వనివ్వండి వాట్ ఎవర్ ది ఏరియా మేబీ ప్రాంతం ఏదైనప్పటికీ కూడా పోలీసు ఉన్నది కమ్యూనిటీ పోలీసింగ్ కోసం అయితే ప్రత్యేకించి ఏజెన్సీ ఏరియాలో ఈ యొక్క కమ్యూనిటీ పోలీసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి ఇక్కడున్న యువతని చెడుదారులు తొక్కకుండా వారికి కొంత మనము మన పోలీస్ తరఫున ఒక సందేశం ఇవ్వాలి వారి గురించి వారికి చాలా విషయాలు తెలియదు అవి తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు అమిత్ బద్దార్ సార్ ఇక్కడ ఎస్డిపిఓ మేడం గారికి మన కమ్యూనిటీ పోలీసింగ్ అనే దాని విషయంలో మరి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలి అని చెప్పేసి చెప్పిన దాని మీదట మన సబ్నేల్ పోలీస్ ఆఫీసర్ వారి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ అంతా కలిసి దీన్ని ఈ మూడు రోజులు ఇక్కడ నిర్వహించడం జరిగింది అయితే మీకు ఏమి చెప్పాలి ఏం సందేశము పోలీస్ తరఫున అనేటువంటిది మేడం గురించి చెప్పారు మీరు పెడదారులు పట్టకుండా ఉండాలి మీరు మేము ఇక్కడ అక్కడ వారు వీరు అనేది కాకుండా మనం అందరము కలిసి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం మరి శాంతి భద్రతల కోసం ఇతర దేశాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి విషయంలో మరి సంక్షేమ విషయంలో అలాగే శాంతి భద్రత విషయంలో అందరికీ మనం ఒక మార్గదర్శిగా ఉండే విధంగా రాష్ట్రంలో జిల్లాలో దేశంలోనే మనం ముందుండాలనే ఉద్దేశంతో మరి యొక్క మీ ఏజెన్సీలో ఇది ఈ యొక్క కమ్యూనిటీ పోలీసింగ్ విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏమిటంటే పోలీసుకి మీరు ఏం చేస్తారనేది కాదు మీరు పోలీసుకి చేయమని అని అడుగుతాం కాదు ఇది మన సమాజానికి చేయాలి మీ పక్కన ఉన్నటువంటి వారికి చేయాలి సమాజమే కమ్యూనిటీ కమ్యూనిటీ పోలీసింగ్ అంటే కమ్యూనిటీ మీన్స్ సమాజం మేము మీరు కూడా కలిసి మనకు చేతనైనంత ఈ సమాజానికి చేయాలి పోలీసు కూడా కలిసి అందులో మీరు భాగస్వాములు కావాలి ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం మీరు తీవ్రవాదం ఉగ్రవాదం అసాంఘిక శక్తులు ఏవైతే మన ముందు మన ఊర్లో మన మండలంలో మన రాష్ట్రంలో మన దేశంలో స్వైర్వ్యవహారం చేస్తున్నాయో వాటిని అదుపు చేసే విషయంలో మీ సహకారం కావాలి ముందుగా మీరు దానికి సంబంధించి ఏమి చేయాలి మనం అనేటటువంటిది మనం ఎలా చేస్తే సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం అనే విషయాన్ని మీరు గ్రహించాలి
ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నాం అంటే కాదు సంస్కారం కూడా ఉండాలి క్యారెక్టర్ ఉండాలి విలువలు ఉండాలి బాధ్యత ఉండాలి హక్కుల గురించి కూడాను మనం తెలుసుకోవాలి ఇప్పుడు మీకు మన ప్రాంతం గురించి చెప్తాను ఏజెన్సీ అనే దాని విషయం మనకి రాజ్యాంగం చాలా హక్కులు కలుగు చేసింది గిరిజనులకి చాలా హక్కులు కలుగు చేసింది పొడు భూములు వ్యాపారం చేస్తున్నారు కొంతమంది చేతి వృత్తులు చేస్తున్నారు మరి మీకు ప్రభుత్వము రాజ్యాంగ పరంగా కలుగు చేసినటువంటి హక్కులను కూడా అందరూ పొందలేకపోతున్నారు అందుకోలేకపోతున్నారు కారణం సరైన విద్య లేదు మీరు మీ ఆరోగ్య విషయంలో ప్రమాణాలు సరిగా చూసుకోవడం లేదు ఇవన్నీ కూడాను మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నటువంటివే మీ ప్రాంతంలో మీ గిరిజన గ్రామాల్లో మనం ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలోనే కొంత మెరుగైన ఊళ్ళో ఉండొచ్చు బట్ మూల గ్రామాలకి మూల ప్రాంతాలకి గిరిజన గ్రామాల్లో వెళ్ళి చూస్తే చాలా దయనీయంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎవరైనా గర్భిణితో ఉన్న స్త్రీ డెలివరీ అవ్వాలంటే వాళ్ళని ఎలా ఎక్కడికి తీసుకొస్తున్నారో ట్రాన్స్పోర్టేషను రోడ్లు మౌలిక వసతులు ఏమున్నాయి అక్కడ వీటన్నిటికీ నిరోధకులు ఎవరు ప్రభుత్వం చేయట్లేదా చట్టాలు లేవా రాజ్యాంగం లేదా హక్కులు లేవా అన్నీ ఉన్నాయి కానీ మరి వాటిని మనం ఎందుకు పొందలేకపోతున్నాం రోడ్లు వేయాలి టెలిఫోన్ కావాలి బస్సులు రావాలి ఆటోలు తిరగాలి మూల ప్రాంతాలకు కూడా కొండల్లో కూడా రావాలి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రతి సంవత్సరం కూడాను కోట్లాది రూపాయలు ఫండ్స్ ఇస్తుంది రోడ్లు వేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి స్కూల్స్ కోసం గురుకుల సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి మరి అక్కడ మీకు విద్య కోసం వాటిని ఏర్పాటు చేయడం జరిగింది పిహెచ్సీలు ఉన్నాయి మీ ఆరోగ్యం పట్ల వాళ్ళు అటెండ్ అవ్వటం కోసం మరి ఇవన్నీ కూడా రోడ్లు సదుపాయాలు టెలిఫోన్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు మీ ఆరోగ్యం విషయంలో ఏదన్నా లేకపోతే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగింది వెంటనే ఫోన్ చేసి పోలీసుకి చెప్పాలి ఫైర్ వాడికి చెప్పాలి లేకపోతే డాక్టర్ గారికి చెప్పాలి ఎలా చెప్తారు కమ్యూనికేషన్ అవసరం వీటన్నిటికీ నిరోధకం ఎవరంటే తీవ్రవాదులు తీవ్రవాదులు చెప్పినటువంటి మాటలు చాలా స్వీట్గా ఉంటాయి లేకపోతే వాళ్ళు భయపెడతారు ఒకసారి తప్పు చేయిస్తారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతో కలుపుకొని తీసుకు ఎందుకంటే నువ్వు బయట ఉంటే నేను అరెస్ట్ చేస్తారేమో పోలీసు అని ముందు తప్పు చేయిస్తారు మీ చేత అది చెప్పండి మీరు మీ గ్రామాలన్నింటిలో వాళ్ళు తప్పులు చేయిస్తారు ముందు అది వాళ్ళ స్వార్థం ఎందుకోసం అంటే ప్లెయిన్లో వాళ్ళు ఉండలేరు వాళ్ళు ఉండేది ఎక్కడో మీకు తెలుసు వారికి ఏం కావాలో తెలుసు ఈ యొక్క ఆదివాసీలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారు వారికి భోజనం పెట్టేది వారే వారికి షెల్టర్ ఇచ్చేది వారే వారికి సమాచారం అందించేది వారే వారికి వెపన్స్ తీసుకొచ్చి ఇచ్చేది వారే మరి ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్ళి ఇస్తున్నారు వారికి దానివల్ల అభివృద్ధి నిరోధకమా అది అభివృద్ధికి ఉపయోగమా అది సహకార చెప్పండి వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు నిన్న కాక మనం చూసి ఎవరు కాంట్రాక్టర్ రోడ్ వేస్తూ ఉంటే అతన్ని కాల్చి చంపేశారు ఏజెన్సీ ఏరియాలో రోడ్డు వేస్తూ ఉంటే అక్కడ ఆ జేసీబీని తగలబెట్టేశారు అతని కారు తగలబెట్టేశారు ఎందుకు తగలబెట్టేశారు వాళ్ళు ఈ రోడ్లు వేస్తే పోలీసు వీరంతా అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే అక్కడ వెంటనే నిమిషాల్లో అక్కడ చేరతారు ఈ రోడ్లు లేకుండా ఉంటే ఈ కమ్యూనికేషన్ లేకుండా ఉంటే మనం వారి నుంచి మనం తప్పించుకుపోవచ్చు ఏదైనా ఇన్సిడెంట్ చేసి అని వాళ్ళ సామ్రాజ్యం కాపాడుకోవడం కోసం వాళ్ళ సామ్రాజ్యం విస్తరించడం కోసం వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు వారికి మీరు ఎందుకు సహకరించాలి ఐ మీన్ మనం ఎందుకు సహకరించాలి చెప్పండి మీకు రాజ్యాంగం కలుగు చేసినటువంటి హక్కులు ఎన్నో ఉన్నాయి ఇవాళ 7% రిజర్వేషన్ ఇచ్చారు 100లో 7 మందికి మీకు ఉద్యోగాలు హక్కులు కలుగు చేశారు మరి అందరిలాగే మీకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి సమాన హక్కులు ఉన్నాయి రాజ్యాంగం కల్పించినవి అందరిలాగే నాకేమవుతున్నాయో నాకేమైతే ఉన్నాయో ఆ ప్రైమ్ మినిస్టర్ గారికి ఏమున్నాయో సీఎం గారికి ఏమన్నా అవి మీకు ఉన్నాయి హక్కులు రాజ్యాంగం కలిగేసిన హక్కులు మనకేం తక్కువ లేవే మరి మనం ఎందుకు ఇలా ఉండిపోవాలి
అభివృద్ధిని ఎందుకు మనము అడ్డుకోవాలి? ఇలాంటి విషయాలకు సంబంధించి మీకు ఒక స్పృహ కలుగు చేయాలని మేము మీ దగ్గరకు వచ్చి మీకు ఈ విషయాలన్నీ చెప్పినట్లయితే మీ సహకారం ఏం చెప్తున్నాం, సహకారం అనేటువంటిది వారికి ఇవ్వకూడదు, సహకారం ఇవ్వకూడదు ఏ విషయంలోనూ కూడా. అభివృద్ధి నిరోధకమైన విషయాలకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి ఎన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తూ ఉంది. గిరిజనులకు 6 పట్టాలు ఇస్తున్నారు, మొన్న ఇచ్చారనుకుంటా. ఆ పోడు భూములు చేసుకునే వాళ్ళందరికీ హక్కులు కల్పించేశారు. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఇంకా 350,000 మందికి వాళ్ళకి ఎకరాలు, కొన్ని ఎకరాలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఇచ్చేదాని గురించి ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం ఇస్తున్నారు? ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని. ఎవరు కూడాను ఈ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో, రిసోర్సెస్ అంటే ఈ వస్తువులు, అందరూ కూడాను సమానంగా పొందాలని, సమానత్వకు అందరికీ ఉందని, స్వేచ్ఛ అందరికీ ఉందని, మరి ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పేదాని గురించి, మీకు అవన్నీ ఉన్నట్లు మీకు అందించేదాని గురించి పథకాలన్నీ తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పథకాలన్నీ దాని గురించే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అమ్మ ఒడి అని ఇచ్చారు పిల్లల్ని చదివించుకోమని, మరి పిల్లలందరినీ చదివిస్తున్నారా? నిర్బంధ విద్యా చట్టం ఒకటి ఉంది, వాళ్ళని స్కూల్కు పంపాలి, పిల్లల్ని పంపుతున్నారా? ఇప్పుడు మీకు చెప్తా ఉన్న 7% ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మీరు అనుభవించలేకపోతున్నారు. బ్యాక్లాగ్ పోస్టుల కింద వచ్చేస్తూ ఉన్నాయి, అవి ఫిల్ కావట్లేదు. ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారు ఈ కమ్యూనిటీలో, కానీ సరిపడంతా లేరు. ఉన్న 7 పోస్టులు అయితే అందులో 2-3 ఫిల్ అవుతున్నాయి, మిగతా అన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉంటున్నాయి. అవి 2, 3, 4, 5, 6 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ వేరే అదర్ క్యాస్ట్కి ఇచ్చేస్తున్నారు. అంటే ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? ఎందుకు నష్టపోతున్నారు? చదువుకోక, స్కిల్స్ పెంచుకోక, చదువు మీద దృష్టి పెట్టక, ఆరోగ్యాలు పాడు చేసుకుని ఇక్కడ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు చక్కగా చదువుకోవాలి, ప్రభుత్వం కల్పించే హక్కులన్నీ కూడాను చక్కగా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదైతే తీవ్రవాదం, ఉగ్రవాదం ఉందో దాని పట్ల ఎవరు మనసు, అదే దానికి మీరు అవి చేసేటువంటి వారికి సహకారం అందించకూడదు. అలాగే గాంజా అనేటువంటిది ఒకటి ఉంది, మనకి ఎక్కువగా గాంజా అనేది ఈ గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా నిరోధించడానికి మీరు పోలీసుకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఇది పట్టుకుపోయి అన్ని స్కూల్స్లో పిల్లలకి, చదువుకునే పిల్లలకి అమ్ముతున్నారు. అక్కడ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి అమ్ముతున్నారు. అక్కడ వృత్తి దెబ్బతింటుంది, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి వృత్తి మీద దృష్టి పెట్టట్లేదు, చదువుల మీద దృష్టి పెట్టట్లేదు, వ్యాపారాల మీద దృష్టి పెట్టట్లేదు. ఇది అభివృద్ధి నిరోధకం అవుతుంది అక్కడ. అల్టిమేట్గా రాబోయే తరాలు ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే ఇలాంటివి ఉండకూడదు. యువత అంతా పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ ప్రొడక్టివిటీలో వాళ్ళు భాగస్వాములు కావాలంటే మరి ఇలాంటి ఈ గంజా లేకపోతే ఇతరేతర మత్తు పదార్థాలు వాడటం అనేటువంటిది మానివేయాలి. మద్యపాన నిషేధం కూడా స్టెప్ బై స్టెప్ దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. అయితే ఒకప్పుడు దాన్ని మందు అనేవాళ్ళు మందంటే ఏమిటి, దేనికోసం వాడతాం మనం? ఆరోగ్యం కోసం వాడతాం, అనారోగ్యంగా ఉంటే మందు వాడతాం. దాన్ని ఆ లిమిట్ ప్రకారము తీసుకుంటే పర్వాలేదు,